మొదటి శ్రీరాములో నెల్లూరు జిల్లాలో 36 కోవిడ్ ఆసుపత్రిలో ప్రజలకు ఉచితంగా కోవిడ్ వైద్యం అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్య శ్రీలో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా 104 ద్వారా వారికి అడ్మిషన్స్ ఇవ్వడం, బెడ్స్ అందజేయడం, అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వడం, అన్ని ప్రైవేట్ నోటిఫైడ్ హాస్పిటల్స్ లో కూడా వారికి తగిన బెడ్స్ ఏర్పాటు చేసుకుని జిల్లా యంత్రాంగం అంతా కూడా కోవిడ్ విధులు నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికీ 2000 పైచిలకు బెడ్స్ ఆక్సిజన్ లేదా ఐసీయూ రిక్వైర్మెంట్ తో నడుపుతున్నాము. జిల్లాలో ఎప్పటికప్పటికి ఈ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉండడం, దానికి తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల కొన్ని చోట్ల అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్కి ఈ ఆక్సిజన్ తరలిస్తూ ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కలగకుండా వైద్య సేవల్లో ఎక్కడా లోటుపాటు రాకుండా వారికి ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అందిస్తూ ఉన్నాము. జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి రోజు పర్యవేక్షిస్తూ ఏ హాస్పిటల్కి కూడా ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు గడిచిన 3 వారాలుగా అత్యధిక శాతం పాజిటివ్ కేసెస్ నమోదు కావడం, ఇందులో చాలా మందికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండడం గమనిస్తున్నాము. అలాగే దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వివిధ సోర్సెస్ నుంచి దీన్ని తెచ్చుకోవడం జరుగుతోంది. మనకి ప్రధానంగా జీజీహెచ్ లో 24 కేఎల్ ట్యాంక్స్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఇది గడిచిన 1 ఇయర్ గా మనం ఏర్పాటు చేసుకున్నాము. గడిచిన సంవత్సరం కోవిడ్ దృష్ట్యా అత్యధికంగా 24 కిలోలీటర్లు రన్ అయ్యేలాగా పెట్టుకుని దానికి తగ్గట్టు హాస్పిటల్ని స్ట్రెంగ్తన్ చేసుకుని ఈరోజు 1000 పడకలతో ఆ ఆసుపత్రి పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. అలాగే 2వ అతిపెద్ద కోవిడ్ హాస్పిటల్ మన జిల్లాలో నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఇక్కడ ఇప్పటికే 17 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి. దీనికి అదనంగా మరొక 13 కేఎల్ యాడ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. అలాగే ఇతర కోవిడ్ ఆసుపత్రుల్లో ట్యాంక్స్ కానివ్వండి, సిలిండర్స్ కానివ్వండి, ఏ పరికరాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు సర్వీస్ అయ్యేలాగా ప్రజలకి ఇక్కడ కూడా ఆక్సిజన్ లోడ్ రాకుండా చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వెంటిలేటర్స్ పై ఉన్న వాళ్ళు, ఐసీయూలో ఉన్నవారు, హైఫ్లో ఆక్సిజన్లో ఉన్న వాళ్ళకి కంటిన్యూస్ గా ఆక్సిజన్ సప్లై ఇస్తూ జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్తున్నాం. మనకి ప్రధానంగా 3 సోర్సెస్ నుంచి ఆక్సిజన్ అందుతోంది. ఒకటి విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ వారు మనకి అందిస్తున్నారు. ప్రతిరోజు కూడా అక్కడి నుంచి ట్యాంకర్స్ రావడం, దాదాపు 3 రోజుల పాటు ఈ ప్రయత్నం జరుగుతోంది. అక్కడికి వెళ్లడం, వెహికల్ లోడ్ చేసుకోవడం, మళ్ళా రావడం, ఈ ప్రయాణం అంతా కలిపి 3 డేస్ పడితే తప్ప ఒక ట్యాంకర్ రాని పరిస్థితి. బట్ దాన్ని ప్లాన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఫిలప్ చేసుకుంటూ ఉన్నాం. 2వ సోర్స్ ఐనాక్స్ చెన్నై. వారు ముఖ్యమైన ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆక్సిజన్ అందిస్తున్నారు. 3వది చెన్నైలో ఉన్న లిండే సంస్థ ద్వారా మనం జీజీహెచ్కి ప్రత్యేకంగా అగ్రిమెంట్ చేసుకుని ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ దేశవ్యాప్తంగా కూడా సప్లైలో షార్టేజెస్ ఉండడం, ప్రతి రాష్ట్రంలోనూ అలాట్మెంట్స్ చేసిన దానికి అనుగుణంగా దాన్ని వాడడం జరుగుతోంది. సో జిల్లా స్థాయిలో ఎలా అయితే లిక్విడ్ మేనేజ్మెంట్ సెల్ ఉందో, రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ఐఏఎస్ అధికారి కంటిన్యూస్గా జిల్లా కలెక్టర్స్తో మానిటర్ చేస్తూ వారు మాకందరికీ కూడా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ని అందిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా ప్రతిరోజు కూడా ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాం. ఇలా ఉండగా ఈరోజు నెల్లూరు జిల్లాలో కొన్ని హాస్పిటల్స్లో ప్రత్యేకంగా ఆ సప్లయర్ ఆక్సిజన్ తెచ్చుకోలేక శ్రీపెరంబదూరులో ఉన్న వారి ప్లాంట్ సమ్ టెక్నికల్ స్నాగ్ రావడంతో అన్ని హాస్పిటల్స్కి కూడా ఈరోజు రావాల్సిన ట్యాంకర్ ఆగిపోయింది. ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో మాకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేసిన మేరకు జిల్లాలో ఉన్న ఇస్రో వారి శ్రీహరికోట కేంద్రం నుంచి యుద్ద ప్రాతిపదికన మాకు 12 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ని డైవర్ట్ చేసి ఇచ్చినందుకు ఈ సందర్భంగా డైరెక్టర్
షార్ వారికి అలాగే కంట్రోలర్ షార్ వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో వారి దగ్గర నుంచి ఆక్సిజన్ తీసుకోవాలి హాస్పిటల్స్ ఎలాగైనా సరే అత్యవసర సేవలు అందించాలి అని మాకు మార్గనిర్దేశం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి ఇచ్చిన ఆదేశాల మేరకు మార్నింగ్ నుంచి మేము శ్రీహరికోట యంత్రాంగం వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ రాకెట్ లాంచింగ్ కి వాడే ఆక్సిజన్ ని లిక్విడ్ ఆక్సిజన్ ను సేమ్ అదే ఫామ్ లో వాళ్ళు ప్యూర్ ఫామ్ లో రాకెట్స్ లో వాడతారు దాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉన్న ఐసీయూలకి వాడడానికి తగ్గట్టుగా మార్చి పంపించినందుకు వారి ఆలోచన కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలి ఈరోజు మన జిల్లాలో ఉన్న 15 ఆసుపత్రుల్లో కూడా ఈ ఆక్సిజన్ ని అందించి ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా మనం ఫిల్ అప్ చేసుకోగలుగుతున్నాం రేపటి నుంచి యథావిధిగా మనకున్న 3 సోర్సెస్ నుంచి కూడా డైలీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆక్సిజన్ రానుంది ఇది ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూ వ్యక్తిగతంగా నేను చూస్తూ జిల్లాలో ఉన్న ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా సప్లైని కూడా ఎన్ష్యూర్ చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను అలాగే ప్రజలు కూడా కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే నేరుగా ఆసుపత్రులకు రావడం ఆక్సిజన్ బెడ్స్ అడగడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా మంది వారికి అవసరం లేకపోయినా సరే అనవసరమైన హైరాణతో అపోహలతో ఒక రకమైన భయాందోళనలతో వారు ఆక్సిజన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఆక్సిజన్ అనేది అందించాలి తెలియకుండా ఎక్కువ ఆక్సిజన్ తీసుకున్నా సరే అది ఊపిరితిత్తులకి ప్రమాదకరం అని వారు తెలుసుకోవాలి బయట నుంచి ఇచ్చే ఈ మాస్కుల ద్వారా కానీ ఎన్ఐవీలు కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ వైద్య పర్యవేక్షణ లేకుండా వాడడం అనేది కూడా ప్రమాదకరం అని కూడా తెలుసుకోవాలి ఓన్లీ సాచురేషన్ లెవెల్స్ ఒక పరిమాణం కంటే తక్కువ ఉంటే మాత్రమే బయట నుంచి ఎక్స్టర్నల్ గా ఆక్సిజన్ ఇస్తారు అది కూడా వైద్యుల పర్యవేక్షణలో ఏ రోజుకి ఆ రోజు గంటకి ఎన్ని లీటర్లు ఇవ్వాలనేది వారు నిర్ధారించిన మేరకు మాత్రమే ఆక్సిజన్ అనేది వాడకం జరగాలి ఆసుపత్రిలో ఉన్న రోగులు కూడా వారి కండిషన్ బట్టి మాత్రమే ఆక్సిజన్ వినియోగించుకోవాలనేది డాక్టర్స్ ఇప్పుడు కూడా సూచిస్తూ ఉంటారు దానికి అనుగుణంగా ఆక్సిజన్ ఆడిట్ కూడా ప్రతి ఆసుపత్రిలో నిర్వహిస్తున్నాము ప్రత్యేకంగా వైద్యులతో బృందాన్ని ఏర్పాటు చేసి ఎంత ఆక్సిజన్ వాడకం జరుగుతోంది ఎంతమంది ఆక్సిజన్ బెడ్స్ మీద వెంటిలేటర్స్ మీద ఎన్ఐవీ మీద ఉన్నారు ఐసీయూలో ఉన్నారనేది ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా బేరీజ్ వేసుకుంటూ జిల్లాలో ఉన్న ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ని క్యాలిక్యులేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం ఎక్కడా కూడా రానున్న రోజుల్లో ఆక్సిజన్ సంబంధించి కొరత లేకుండా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలు ముఖ్యంగా బయట వస్తున్న వదంతులు నమ్మొద్దని ఆసుపత్రుల మీద జరుగుతున్న ఒక రకమైన దుష్ప్రచారాన్ని కూడా నమ్మవద్దని తెలియజేస్తున్నాను ఎప్పటికప్పుడు మీకు తగిన సమాచారం 104 ద్వారా లభిస్తుంది ఆ కాల్ సెంటర్ కి కాల్ చేసినట్లయితే బెడ్స్ పొజిషన్ ఖచ్చితంగా మీకు తెలియజేస్తూ కాల్ చేసిన 1 అవర్ లోపు దాన్ని పరిష్కారం కూడా చేస్తారు అడ్మిషన్స్ అలాగే డాక్టర్స్ యొక్క ట్రీట్మెంట్ కానీ టెలి ట్రయాజింగ్ కానీ టెలిమెడిసిన్ కానీ